వైసీపీని బీఆర్ఎస్ ఫాలో అవుతుందో లేక బీఆర్ఎస్ వైసీపీని ఫాలో అవుతుందో, కానీ ఇటీవల రెండు పార్టీల నుండి ఒకే రకమైన డైలాగ్స్ పేలుతున్నాయి. మళ్ళీ మేమొస్తే అంటూ తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను హెచ్చరించేస్తున్నాయి. నందిగం సురేష్తో ఇటీవల ములాఖాత్ అయిన జగన్ బయటకు వచ్చి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, టీడీపీ మాదిరి కేసులు నమోదు చేస్తాం, అప్పుడు జైళ్లు కూడా సరిపోవని హెచ్చరించేశారు. తాజాగా బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే రకమైన కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణలో అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పుడు ఈ విషయంపై కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు కాంగ్రెస్కు అరికపూడి గాంధీకి తామేంటో చూపిస్తామని జగన్ తరహాలోనే వార్నింగ్ కూడా ఇచ్చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఏపీలో కూటమి ప్రభుత్వాలు ఏర్పడి ఏడాది కూడా పూర్తి కాలేదు. అప్పుడే ప్రత్యర్థి పార్టీలు మేమే అధికారంలోకి వస్తామని, కక్ష సాధింపు చర్యలు దిగుతామని హెచ్చరించడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే ఇటీవల ఆంధ్ర ఎన్నికల్లో జగన్ గెలుస్తారని కేసీఆర్ ఆయన తనయుడు కేటీఆర్ బల్లగుద్ది మరీ చెప్పారు. తీరా ఎన్నికల ఫలితాలు వారిద్దరి మైండ్ బ్లాక్ అయ్యేలా వచ్చాయి. ఇక అంతకుముందు అంటే 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ముచ్చటగా మూడోసారి గెలిచి అధికారంలోకి వస్తారని వైసీపీ నేతలు కూడా తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఎన్నికల ఫలితాలతో వైసీపీ నేతలకు దిమ్మ తిరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ ఫలితాన్ని జీర్ణించుకోలేని అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కనీసం సోషల్ మీడియాలో కూడా మర్యాద పూర్వకంగానైనా అభినందనలు తెలపకపోవడం కూడా హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఇద్దరు దోస్తులు జగన్ కేసీఆర్ ఇద్దరూ ప్రతిపక్షంలో ఉన్నారు. జగన్ కైతే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా దక్కినా దాన్ని పోగొట్టడానికి కాంగ్రెస్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు, మరికొందరు క్యూలో ఉన్నారు. ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో, ఎక్కడ వైఫల్యం చెందామో విశ్లేషణ స్వీయ పరిశీలన చేసుకోకుండా అటు జగన్ ఇటు కేసీఆర్ వ్యవహరిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంకా ఏడాది కూడా కాలేదు. అలాగే ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులే అయ్యింది. అయితే వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామని, టీడీపీ నేతల సంగతి చూస్తామంటూ వైఎస్ జగన్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను పరామర్శించడానికి గుంటూరులోని జైలుకు వెళ్లిన జగన్ ఈ మేరకు టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈసారి తామే అధికారంలోకి వస్తామని టీడీపీ నేతలను అదే మాదిరిగా జైల్లోనే వేస్తామన్నారు. టీడీపీ నేతలను వేయడానికి జైళ్లు కూడా సరిపోని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఇక తెలంగాణలోనూ జగన్ మిత్రుడు కేసీఆర్ పార్టీ నేతలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈసారి తామే అధికారంలోకి వస్తామని, కాంగ్రెస్ నేతల సంగతి చెబుతామని హెచ్చరిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన అరికపూడి గాంధీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి రెచ్చిపోయారు. తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు తానేంటూ అరికపూడి గాంధీకి రుచి చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ ఒకే పాట పాడుతున్నాయి. ఆ పార్టీలు చెప్పుకుంటున్నట్లు తాము ఇన్ని పథకాలు అమలు చేసినా ప్రజలు ఎందుకు ఘోరంగా ఓడించారో తెలుసుకోకుండా ఇంకా ప్రతీకార రాజకీయాలకు పాల్పడతామని చెబుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ వైసీపీ తాము అధికారంలోకి వస్తే మీ సంగతి చూస్తామని హెచ్చరిస్తే, మరి ఇప్పుడు ఏపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు చూస్తూ కూర్చుంటాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎలాగూ బీఆర్ఎస్ వైసీపీ అధికారంలోకి వచ్చాక తమపై పగ తీర్చుకుంటాయి కాబట్టి వాళ్ల సంగతి ఇప్పుడే చూస్తే పోలే అని చంద్రబాబు, రేవంత్ రెడ్డి అనుకుంటే వైసీపీ, బీఆర్ఎస్ నేతల గతి ఏమవుతుందని అంటున్నారు. మరి కారు పార్టీ, ఫ్యాను పార్టీ నేతలు ఈ మాటలు వింటున్నారా?